వీడియో మంచిగా ఉంటుంది, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు, మస్తు ముచ్చట ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. దేని గురించి కూడా చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలన్న సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. ఇక పాత వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, మర్చిపోకుర్రి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయరు, లక్ష మందికి నింపుదాం మనం మన ఛానల్ని. ఏమంటారు, చలో షురు చేద్దాం బాయ్. ఈ వీడియోలో ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో వచ్చింది కదా, ప్రోమో, ఆ ప్రోమో గురించి, ఆ ప్రోమోకి ముందేం జరిగింది, వెనకేం జరిగింది, మరి తూర్పు ఉప్పడమర కలిసిందో ఈ డంకడక్క అన్నట్టు శివాజీ అమర్దీప్ అగ్గు చేసుకునేది, నువ్వు తోపురా నువ్వు తురుమురాని శివాజీ అమర్దీప్ను మెచ్చుకునేది, అమర్దీప్ పొంగి పొరలి ఖుషి అయిపోయి ఆయన మీద ఉన్న కోపాలన్నీ కూడా బోలే మీదకి అశ్విని మీదకి షిఫ్ట్ చేసిరింది. అట్నే రాత్రి జరిగిన ముచ్చట్లల్లా అంటే గౌతమ్ బాబుకి, అట్లనే శివాజీనగర్ జరిగిన పంచాయతీకి మూల కారణమైన మూలకున్న మనిషివలు, అసలు ఈ పంచాయతీలన్నీ జరగడానికి కారణమైన బిగ్ బాస్ ఏం స్కెచ్ చేసిండు, ఇంకా గోల్డెన్ బాల్ అనేది ఒకటి ఉంది, బ్లాక్ బాల్ అనేది రెండు ఉన్నాయి. బ్లాక్ బాల్ పవర్ ఇవాళ చూపిస్తారు కానీ, అంటే ఐ మీన్ ఇవాళ లైవ్లో చూపిస్తారు, అయితే గోల్డెన్ బాల్ పవర్ ఏంది, ఆ పవర్ వల్ల వచ్చిన సిక్కులేంది, అసలు బోలే అన్న ఎందుకు ఆ బాల్ లాగా అటు ఇటు ఆడుకుంటున్నారు, అసలు మస్తు ముచ్చట్లున్నాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం మిస్ చేసినాయి ఇదివరకు, అంటే నిన్న మొన్న లైవ్లలో మిస్ చేసిన చిన్న చిన్న టాపిక్లు కూడా ఉన్నాయి, అవిటిని కూడా అట్లా అరుచుకుంటూ పోదాం, అరుచుకుంటూ పోదాం, ఓకేనా, చాలా చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చూసారు కదా, ప్రోమోలో ఒక టాస్క్ పెట్టారు, నిన్న కూడా ఒక టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ త్రూ ఏమైంది, వాళ్ళకు ఒక సూపర్ పవర్ వచ్చింది, పవర్ బాక్స్ టాస్క్ అన్నారు, పవర్ బాక్స్ అని చెప్పి పోస్ట్ బాక్స్లో కీ వస్తుంది, అక్కడ పవర్ బాక్స్ ఉంటుంది, ఆ పవర్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక చిట్టి ఉంటుంది, ఆ చిట్టి ఓపెన్ చేస్తే అందులో ఒక పవర్ ఉంటుంది. నిన్న ఏం పవర్ వచ్చింది గౌతమ్ కృష్ణ వాళ్ళకి, మీరు ఎవరినైనా ఒకరిని తొలగించవచ్చు, అంటే పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి పల్లవి ప్రశాంత్ని తీసేసారు కదా. సేమ్ ఈరోజు కూడా ఒక టాస్క్ పవర్ బాక్స్ టాస్క్ అనేది పెట్టారు. ఏ ముందుగాల కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసిరా లేదా, మళ్ళీ అడుగుతానా, నేను మీ సిరిపురం శ్రీనివాస్ అడిగే సిను 65 చెప్పుడు మర్చిపోయినప్పుడు. ఓకే, పవర్ బాక్స్ టాస్క్ ఏం పెట్టారంటే, టైల్స్ ఉన్నాయి పోయి, ఒక టైలు, రెండు టైలు, మూడు టైలు, నాలుగు టైలు, ఐదు టైలు అని చెప్పి ఇట్లా లైన్గా టైల్స్ ఉన్నాయి ఒక బాక్స్ మీద. కింద అట్టడుగున కింద వచ్చేసి గోనె సంచిల మూడు నాలుగు ఐదు స్టిక్స్ ఏమో ఉన్నాయి, ఇట్లా పొడుగుల స్టిక్స్ అని చెప్పి కట్టెలు పెన్సిల్ చెక్కినట్టుగా అటు కోసకి ఇటు కోసకి చెక్కారు, షార్ప్ చేసి పెట్టారు. అయితే ఇందులో ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి, టీం నుంచి పులుల నుంచి ఇద్దరు, సింహాల నుంచి ఇద్దరు రావాలి. ఇక ఈ పులుల నుంచి ఎవరెత్తారని చెప్పి పంచాయతీ పెట్టుకున్నారు జరిసేపు, అమర్దీప్ ఏంటంటే మనకు ఆడే అవకాశం రావాలి అని చెప్పి నిన్నటి నుంచి కూడా మొత్తుకుంటుండు కదా, నేను అవకాశం రాలేదు, నిన్న ఇద్దరికే అవకాశం వచ్చింది, ఎవరికి, అంబటి అర్జున్కి, పల్లవి ప్రశాంత్కి, పల్లవి ప్రశాంత్ అవుట్ అయ్యి టాటా బై బై అని చెప్పి బయటకు వేయండు, హైలైట్ చూడరి, పల్లవి ప్రశాంత్ అవుట్ అయ్యండు, అంబటి అర్జున్ ఉన్నాడు, ఇక్కడ ప్రియాంక జైన్ నేను ఆల్తా అనేది మరి తప్పులేదు, ఆడొచ్చు, ఎందుకంటే పాపం ఆమె ఎన్నో రోజుల నుంచి కెప్టెన్సీ కంటెంటర్ అయితే ఉన్నది కాబట్టి ఆమె మనం మెచ్చుకుందాం, ఖచ్చితంగా ఆమె ఆడతా అన్నది. కాకపోతే ఇక్కడ ఉన్న టాస్క్ ఏంటంటే, ఒకటి అంత హైటెక్కి అక్కడ నుంచి స్లైడ్ నుంచి కరెక్ట్గా చూసి ఇట్లా అని గురి చూసి అందరికీ వేయాలి, అది ఒకటి. మరి ప్రియాంక అక్కకి జర తెలుసు కదా, అంటే ఐ అంటే సైట్ ఉన్నది, మనకు కావాల్సినంత జూబ్లీల్స్, వంజరీల్స్, మణికొండల సైట్ ఉన్నట్టు ఆమెకి సైట్ ఉన్నది, మనకుడు అనుకోరి కామెడీ చేసేది కాదు కానీ సైట్ ఉన్నది, అది పెద్ద తప్పేం కాదు, కాబట్టి ఆమెకు కొద్దిగా కష్టం, ఈ కాంటాక్ట్ లెన్స్లో ఇంటాక్ట్ లెన్స్లో పెట్టుకుని చేయాల్సింది ఉంటుంది. సరే అది పక్కన పెట్టుర్రి, ఆమె స్పెక్ట్స్ కూడా పగిలిపోయినాయి, ఏదో అయింది పాపం ఇష్యూ జరిగింది, రెండు మూడు రోజుల లైవ్లలో మాట్లాడుకున్నప్పుడు ఇన్న అదేదో కింద ఊడిపోయిందంట ఒక ఐది, అందుకని చెప్పి ఇప్పుడు కాంటాక్ట్ లెన్సులు పెడితేనే ఇప్పుడు ఈ వారం శనివారం వస్తాయి మళ్ళీ స్పెక్ట్స్, కానీ అప్పటిదాకా పాప ఆమె గోస. ఇక కింద నుంచి వెళ్ళి ఏమైనా ఆడుతుందా అంటే అవి టైల్స్ ఒక టైల్ మీద ఒక టైల్ ఒక టైల్ మీద ఒక టైల్ ఒక టైల్, ఇక అవి పలగొట్టాలంటే మస్తు కష్టం. ఇడిదిక్కు టీంలో వచ్చేసి ఆల్రెడీ నిన్న అదే టేస్టీ తేజ ప్రిన్స్ ఎవరు ఆడేసారు కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెడితే, బోలే వచ్చేసి వాళ్ళ టీంలోకి వెళ్ళి సంచాలకు, వీళ్ళ టీంలోకి వెళ్ళి అశ్విని సంచాలకు కాబట్టి వాళ్ళిద్దరు ఆడడానికి లేదు. సో ఇక్కడ బోలే ఆడడానికి లేదు, ఇక్కడ మిగిలింది ఎవరు, గౌతమ్ కృష్ణని, శోభా శెట్టి, వాళ్ళిద్దరు ఆడతామని ఫిక్స్ అయిపోయారు. ఫైన్, వీళ్ళది సెట్ అయిపోయింది. వీళ్ళ దిక్కిందంటే కొంచెం చిన్న డిస్కషన్ జరిగింది, ఇక్కడ బలమైన పర్సనే ఆడాల్సిన సిచ్యువేషన్ ఉంది, పైకెక్కి తను ఆడడానికి కష్టం ఉన్నది కాబట్టి రెండు రకాలుగా ప్రియాంక జైన్ పక్కన పెట్టి మన అంబటి అర్జును సుత్తబట్టి కొట్టడానికి టైల్స్ అన్ని వలగొట్టి కింద తీయడానికి రెడీ అయ్యాడు అర్జున్, అమర్దీప్ ఏమో పైకెక్కి వేయడానికి రెడీ అయ్యాడు, అక్కడనే శోభక్క పైకెక్కింది, ఇక్కడ గౌతమ్ కృష్ణ పలగొట్టడానికి రెడీ అయ్యాడు. అండ్ ఇక్కడ బోలే శివాలి అట్లనే మన అశ్విని ఇద్దరు సంచాలకులుగా మంచిగా చేశారనిపించింది. అంటే ఆట ఆడే స్టార్ట్ చేసే ముంగట్నే రూల్స్ని ఒకటికి 10 సార్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏందో కూడా చెప్పారు, ఇట్టిట్టనే కన్సిడర్ చేస్తాం, పైన నుంచి లేచేటోళ్ళది స్టిక్ కనుక ఆ హోల్లోకి పోకుండా పక్కకు పోతే ఖచ్చితంగా ఆళ్ళే కిందికి తీసుకోవాలి తప్ప కింద ఉన్న వాళ్ళు హెల్ప్ చేయొద్దు. రెండోది మొత్తం అయిపోయిన తర్వాత బజర్ కొట్టడానికి గంట బజాయించడానికి వాళ్ళు మాత్రమే కిందికి వచ్చి చేయాలి కానీ కింద ఉన్న వాళ్ళు వచ్చి గంట కొట్టద్దు.
ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టి ఇట్ అయితే ఇట్ ఆట అవుతుంది అట్లా అని చెప్పి నీట్గా చెప్పుకుంటూ వేరు. ఓకే ఫైన్, మళ్ళీ ఒకటికి 10 సార్లు చెప్పేసి గేమ్ స్టార్ట్ చేసారు. గేమ్లో మనకి గేమ్ ఏం జరుగుతుంది అనేది అక్కడ అంటే లైవ్లో చూపించలేదు, కాకపోతే మనకు అర్థమైపోతుంది కదా సినిమా ఏందనేది. ఇప్పుడు ప్రోమోలో చూపించారు, దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే శోభక్క అట్లా అంటే టైల్స్ పలగొట్టడంలో ఇద్దరు మంచిని పలగొట్టారు. అండ్ ఇక్కడ నేను అర్జున్ని కూడా మెచ్చుకుంటా. సోషల్ మీడియాలో మాత్రం నిన్న లైవ్లో అమర్దీప్ ఇరగొట్టిండు, నువ్వు ఎందుకురా చెప్పవు అమర్దీప్ గురించి అని చెప్పి కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. నేను నవ్వాలని వేయడం వల్ల అర్థమవుతలే, లైవ్లో ఆ టాస్కే చూపించలేదురా నాయన అంటే ఇల్లు అమర్దీప్ అదరగొట్టిండు, నీకు కుళ్ళురా, నీకు కుళ్ళు కుళ్ళు నెత్తికి పెట్టుకునే కుళ్ళ ఏందో. ఇక పిఆర్ టీంలది అవా మామూలుగా లేదు, 2-3 రోజుల నుంచి వెళ్ళి గట్టి 2-3 రోజులు కాదు ఈ వారం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి గట్టిగా ఉన్నది అందుకుంటున్నారు. ఎట్లంటే తిడతారు, ఉత్తుగా తిడతారు, అమనాభూతులు తిడతా ఉంటారు, ఇష్టం ఉన్నట్టు తిడతా ఉంటారు, మన రివ్యూని డిగ్రేడ్ చేస్తూ లేదంటే మనని డిగ్రేడ్ చేస్తూ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. అంతా ఈ ఫేక్ పిఆర్ బ్యాచ్ అది, ఓ దండయాత్ర, ఈ దయాగడి దండయాత్ర అన్నట్టుగా వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఈ 1 వీక్ నుంచి హెవీగా ఉన్నాయి, ఉంటాయి కూడా, ఈ ఫర్దర్గా ఇంకా హెవీగా ఉంటాయి. ఎందుకంటే మనకు అందుకే ఆ లొల్ల కోసం అని చెప్పి ఏదంటే మసి మూసి మారేడుగా చేసి గదే మామిడికే అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. అది మనం నమ్మాలి అని అనుకుంటారు, కానీ మనం నమ్ముతామా? మనం ఏం చేయాలో అదే చేస్తాం, అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. దట్స్ ఇట్. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, కింద ఉన్న కామెంట్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. మొత్తానికైతే మన ఎంటర్టైన్మెంట్ నడుతూ ఉండాలి ముచ్చటకి ఇంతే. ఏమంటారు, ఏందో నువ్వు రివ్యూ వారు వారా, నువ్వు ఎత్తుకురా ఒక కంటెస్టెంట్కి సపోర్ట్గా ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టావు, నీకెందుకురా, నీకెందుకు నన్ను రా, నీకెందుకు, నా ఇష్టం, నాకు ఇష్టం ఉన్నది పెట్టుకుంటా, నా నేను ఆడిందే ఆట పాడిందే పాట, నా ఇష్టం ఉన్నది నేను చేసుకుంటా, అంతే కదా ముచ్చట. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నీది కాదు నువ్వు వచ్చి పెట్టడానికి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఏం పెట్టుకున్నా నా ఇష్టము, నాకు ఏది మంచిగా అనిపిస్తుంది అది పెట్టుకుంటా. ఊరికి పైసలు ఇచ్చారు, ఊరికి పైసలు ఇచ్చారు, నిజంగా పైసలు ఇస్తే గిట్టే ఉండేది వాళ్ళమే కాదు మనం, ఇట్లా ఇట్లా పైసలు వచ్చుతుందా? ఓకే అంత లేదురా వరకరి, అయితే ఓవర్ యాక్షన్లు చేసుకుంటూ పెడుతున్నామని పట్టించుకోకర్రి. కింద ఉన్న కామెంట్లు వీలైతే ఇగ్నోర్ చేయండి, ఎందుకో రిప్లైలు ఇస్తారు చాలామంది, అన్న చెప్పిన దానిలో తప్పేముంది, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతారు, ఆ వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకి చెప్పినా ఇనరు వాళ్ళు, వాళ్ళు ఏంటంటే దే ఆర్ రెడీ టు కామెంట్, దట్స్ ఇట్, అంతే వాళ్ళకి తెలిసింది ఉందని కామెంట్ చేస్తారు. అది పక్కన పెడితే మనం ఒక టాపిక్లో పోదాం, సారీ డిస్టర్బ్ చేసిన, ఏమనుకోవద్దు. ఓకే అయితే ఇక్కడ సంచాలకులు మంచిగా చెప్పేసారు, ఆట స్టార్ట్ అయింది. ఆట స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే అర్జున్ కిందికి వెళ్ళి మీ దాకా పలగొట్టిండు కదా, అర్జున్ కూడా మెచ్చుకోవాలి కదా మనం, అర్జున్ చాలా కష్టపడ్డాడు కదా, గౌతమ్ కష్టపడ్డాడు కదా పలగొట్టిండు కదా, శోభా శెట్టి కూడా కష్టపడ్డాడు కదా, వీళ్ళందరిది పోనీ అమర్దీప్ తోపు తురుమ్ఖాన్ ఓకే మంచిగా ఆడిండి అబ్బా నేను మెచ్చుకుంటున్నా. ఆట ఆడితే మీరు అన్నీ ఇట్లాంటి కామెంట్లు పెట్టక్కర్లేదు, జెన్యున్గా వాళ్ళే చెప్తారు, జనమే చెప్తారు, జనం చెప్తారు, రివ్యూవర్ చెప్తారు, ఎవరైనా ఆట బాగా ఆడితే తోపు తురుము అంటారు. పల్లె ప్రశాంత్ 100 మాట్లాడతాడు నామినేషన్లో, ఆట కాడొచ్చేసరికి అద్దరు కొట్టేసరికి ఏమంటావు తోపురా అంటావు, అవునా కాదా? ఎవరు 100 మాట్లాడతారు అగ్రెసివ్ అవుతారు, టేబుల్ కూడా వాళ్ళు కొడతాడు ఆఖరికి అయితే, కానీ ఆటగాడికి వచ్చేసరికి కత్తి లెక్క ఆడతారు కాబట్టి సూపర్ అని అంటాం, అంతే కదా. ఇక్కడ అమర్దీప్ నిన్న ఆటలో అద్భుతంగా ఆడిండు, అందుకే శివాజీ కూడా మెచ్చుకున్నాడు, ఎవరైనా మెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ అర్జున్ కూడా బాగా ఆడిండు, అది కొట్టేటప్పుడు ఈవెన్ టైల్స్ చేతికి అంటే పలిగిపోయిన ముక్కలు గుచ్చుకుపోవడం, కాలికి దెబ్బ తాకింది, చేతికి దెబ్బ తాకింది, వీళ్ళందరికీ అయింది గౌతమ్కి, మిగతా వాళ్ళకి, ఎస్పెషల్లీ అర్జున్కి అయింది. సో ఇదంతా జరిగింది కాబట్టి అందరూ ఎఫర్ట్ బాగా పెట్టారు. ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్తో ఆడాల్సిన గేమ్ అమర్దీప్ చాలా బాగా ఆడిండు అది మనం ప్రోమోలో కూడా చూసినాం కదా. అండ్ లక్ కూడా బేస్ అయింది అని చెప్పి అక్కడ ఉన్న టేస్ట్ తెలిసే మిగతా వాళ్ళందరూ అంటున్నారు, లక్ కూడా సాత్ ఇవ్వాలి, ఎందుకంటే ఒకసారి వేసినప్పుడు అది పడకుండా సగం వరకే అట్లా ఇరికి ఆగింది, రెండోసారి ఇంకోటి దాని మీదకి వేసి అది వేయింది, అట్లా ఇట్లాంటివి కొన్ని కలిసి వచ్చినాయి. ఇక్కడ శోభ 3 వేసింది, 3 స్టిక్స్ అందులో వేయగలిగింది తప్ప మిగతా వేయలేకపోయింది. ఈ టైంలో అమర్దీప్ వేసేసింది కాబట్టి అమర్దీప్ గ్రేట్ సూపర్ నెక్స్ బాగా ఆడిండు. అండ్ శివాజీ కూడా రే నువ్వు సూపర్ రా, నువ్వు బాగా ఆడేవరా, నిరూపించుకున్నావురా, ఎక్సలెంట్ రా అని చెప్పి బాగా మెచ్చుకున్నాడు. అమర్దీప్ కూడా ఫుల్ ఖుషి అయ్యాడు. అమర్దీప్ శివాజీ మీద ఉన్న కోపం అంతా కూడా పక్కకు పెట్టేసింది, దెబ్బకి టక్కన షిఫ్ట్ ఆల్ డిలీట్ టిక్ అయిపోయింది, అమ్మాయి మెమరీలో లేదు అన్నట్టుగా అనుకున్నాడు. అండ్ ఆట టీం కాబట్టి టీమ్మేట్స్కి బాగా కలిసిమెలిసి ఆడారు, మంచిగా ఆడారు. అండ్ ఇక్కడ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే శివాజీ అట్లున్నా చెయ్యి అట్లున్నా, మీరు లైవ్ చూడరు చెయ్యి అట్లున్నా కానీ ఎంత కష్టపడి ఆడుతున్నాడు అంటే అంత కష్టపడి ఆడుతుండడు. టోటల్గా కింద వాడి మీద వాడి కూడా బాల్స్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుండడు. అసలు టీం వాళ్ళందరి బాల్స్ అన్నీ కూడా అతను నడుముకు కట్టుకునే ఉంటున్నాడు, ఎందుకంటే అతని మీదకి ఎవరు అటాక్ చేయడు చేతి బాగాలేదని చెప్పి అటాక్ చేయరు కదా అని చెప్పి అన్నీ నడుముకు కట్టుకుని అట్నే ఉంటున్నాడు.
ఆ రకంగా ప్రొటెక్ట్ చేస్తూ టీమ్ బాల్స్ని అతనికిన్న డిజబిలిటీని అదొక అడ్వాంటేజ్గా మార్చుకొని ఆ బాల్స్ అన్ని నడుము కట్టుకొని అట్నే చేయిట పెట్టుకొని ఇట్నే ఎగురుకుంటూ దుంకుకుంటూ ఆడుకుంటూ చేస్తుండు. చాలా బాగా అనిపిస్తుంది. తన ఎఫర్ట్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. నాగార్జున గారు ఖచ్చితంగా మెచ్చుకుంటారు, 100% చెప్తున్నా. ఎందుకంటే చెయ్యట్లున్నా కానీ అంతగానో ఆడడం, ఎందుకంటే కింద పడుతున్నాడు అయినా కానీ లేతున్నాడు ఆడుతున్నాడు. వెరీ నైస్. మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడుతారు, ఒక్కరు కూడా బాగా ఆడతలేరని లేదు, ప్రతి ఒక్కరు ఆడేంత వరకు ఆడుతున్నారు. కొంతమంది అంటే ఒకరిద్దరు ఉన్నారు ఆట ఆడుతున్నట్టుగానే కనబడుతుంది కానీ ఆడరు, వాళ్ళు అక్కడక్కడనే తిరుగుతున్నారు, టికి 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 అంటారు. ఎవరో అది చెప్పరు కింద కామెంట్ చేయరు. ఇక నెక్స్ట్ పాపం పల్లవి ప్రశాంత్, నిన్న ఆటలోంచి ఇది తీసేసారు కదా, ఏది సూపర్ స్పెషల్ పవర్ తోటి, మనకి పవర్ బాక్స్లో వచ్చిన స్పెషల్ పవర్ తోటి పల్లవి ప్రశాంత్ని ఆటలకి వెళ్ళి తీసేసారు కాబట్టి వీళ్ళందరూ ఆట ఆడుతున్న టైంలో పిచ్చోడు అయిపోతాడు, ఊగులు ఆగుతలే, అసలు ఆడాలి ఆడాలన్న దాంతో ఇట్లా 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 అంటాడు. బాగా చూస్తుంటారు ఏ ఆడలేకపోతుండు కానీ అర్జున్ అంటాడు ఆ తర్వాత, అర్జును గౌరవ్ గౌతము వీళ్ళందరూ ఎక్కిరిస్తూ ఉంటారు అన్నట్టు. ఎక్కిరించడంటే వీడు చూడు అక్కడ ఆడకపోయినా కానీ ఆడినంత బిల్డప్ తోటి ఇట్టిట్ట ఇట్టిట్ట ఉరుకుతాడు ఇట్టిట్ట అంటాడు, ఎవరు ఉరుకురు ఉరుకురు వాడే అర్జును ఎక్కువ ఉన్నది అని చెప్పి అందరు కామెడీ చేశారు అన్నట్టు. సో ఇక్కడ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక సూపర్ పవర్ వచ్చింది. టైగర్ టీం అంటే శివాజీ అన్న టీంకి సూపర్ పవర్ వచ్చింది. ఆ పవర్ ఏంటంటే 500 బాళ్ళు వాళ్ళవి తీసుకోవాలి, ఆపోజిట్ ఉన్న టీంలో 500 బాళ్ళు తీసుకోవడమా లేదు లేదంటే ఒక మనిషిని తీసిపారేయడమా, ఇది చేయాలి. అయితే ఒక మనిషిని తీసేస్తే అయిపో వీళ్ళు 500 బాల్స్ని తీసేస్తున్నావు అని చెప్పి 500 బాల్స్ని తీసేసారు. కానీ బిగ్ బాస్ ఎట్లాంటి వాడు, బ్లాక్ బాల్ కూడా వాళ్ళకే దొరికింది కదా నెక్స్ట్ బజార్లో, బ్లాక్ బాల్ వాళ్ళకి దొరికింది కాబట్టి ఇప్పుడు బ్లాక్ బాల్తో ఏం చేయొచ్చు అనేది అంటే రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు మనకు, కానీ ఇప్పుడు నేను ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు గోల్డెన్ బాల్ తోటి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఒక పర్సన్ని అటు తిట్టు స్వాప్ చేశారు. ఓకే, ఆ గోల్డెన్ బాల్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. ఇక్కడ వీళ్ళకి వచ్చిన సూపర్ అంటే వీళ్ళకి పవర్ బాక్స్లో వచ్చిన ఆట ఆడి గెలుచుకున్న పవర్ తోటి 500 బాల్స్ తీసి అవతలు పెట్టేసి పర్సన్స్ని అట్నే ఉంచితే ఇక్కడ ఆపోజిట్ వాళ్ళ టీంలో అంటే టైగర్స్ టీం కంటే శివన్న టీం కంటే గౌతమ్ టీంలో బాల్స్ తక్కువైపోయినాయి, 500 బాల్స్ తక్కువైపోయినాయి కదా, తక్కువైనాయి కదా. ఇక్కడ బిగ్ బాస్ ఏం లాజిక్ అంటే బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తాడు. శోభక్కని హౌస్ మేట్ చేయాలనుకున్నాడు కాబట్టి ఆ రోజు శోభక్కని హౌస్ మేట్ చేసిండు. ఈసారి కూడా క్యాప్టెన్ వీళ్ళ దానిలోకి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాడు. క్యాప్టెన్ ఎవరిని చేద్దాం అనుకుంటున్నాడంటే ఇలా బ్యాచ్ ఉంది కదా, గౌతమ్ కృష్ణ అండ్ ఎవరాలు, గౌతమ్ కృష్ణ బోలే సేవాలని తీసేసి అర్జున్ పెట్టుకున్నారు. గౌతమ్ కృష్ణ అర్జును శోభా శెట్టి అండ్ ఎవరు ఇంకా వన్ సెకండ్ శోభా శెట్టి టేస్టీ తేజ శోభా శెట్టి టేస్టీ తేజ రతిక రోజు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ దాంట్లోకి వెళ్ళి క్యాప్టెన్ని చేయాలి. ప్రిన్స్ ఎవరు కూడా ఉన్నాడు కదా, క్యాప్టెన్ని చేయాలి అనే ఉద్దేశం ఆయనకున్నది బిగ్ బాస్కి. అందుకని చెప్పి ఏం చేసిందంటే 500 బాల్స్ తగ్గిపోయిన టీంకి బాల్స్ స్వాప్ చేసుకునే పవర్ ఇచ్చిండబ్బా. అంటే మీ బాల్స్ ఆపోజిట్ టీంకి, ఆపోజిట్ వాళ్ళ బాల్స్ వీళ్ళకి అని అంటే ఎన్ని బాల్స్ ఎక్కువైపోతాయి, వీళ్ళ దాంట్లో దాదాపు 0 అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి తీసుకొని మీ వాళ్ళకి ఇచ్చేయండి, బాల్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే కంటెండర్స్ అని అంటే ఇది ఏమన్నట్టు, ఇది ఏం వ్యాపారం చెప్పురి, ఇది వ్యాపారం అంటారా, ఇది ఏం వ్యాపారం, పత్తి వ్యాపారం కాకపోతే. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆపోజిట్ టీం దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఎవరో వచ్చి నీ 10 ఆయన దగ్గర ఉన్న 10 నువ్వు తీసుకొని నీ దగ్గర ఉన్న 100 ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆయన పైసగల్లోడు అవుతాడు, ఇచ్చేయి అని చెప్పి ఇచ్చేస్తామా. అదే పవర్, అదే దిక్కుమాల పవర్ ఇలా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బాల్ ఉన్నది, బ్లాక్ బాల్ తోటి పవర్ ఎక్స్చేంజ్ చేసేసి అంటే పవర్ తోటి బాల్స్ ఎక్స్చేంజ్ చేసేసి స్వాప్ చేసి వీళ్ళ దగ్గర బాల్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత వీళ్ళని క్యాప్టెన్సీ కంటెండర్లు చేస్తున్నది బిగ్ బాస్ టీం. అద్భుతం. లాస్ట్కి వస్తే మార్చేస్తారు చూడు కట్టండి అన్నట్టు. చాలా సీజన్స్లలో అంత కష్టపడ్డానిక లాస్ట్కి ఒక ఫిష్ దొరికితే మొత్తం బ్లాక్ ఫిష్ ఉంటుంది, బ్లాక్ ఫిష్ దొరకంగానే మొత్తం స్వాప్ అయిపోతుంది, ఆపోజిట్ వాడు 0 అంటే ఎవడైతే టాప్ ఉన్నాడో వాడు 0 అవుతాడు, 0 ఉన్నాడు టాప్ అవుతాడు, ఇట్లాంటి వాడు దిక్కుమాలని ఇట్లాంటివి పెడతారు అన్నట్టు యాజ్ ఇట్స్గా పెట్టారు. అది మ్యాటర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే వీళ్ళకి సూపర్ పవర్ వచ్చింది, 500 బాల్స్ తీసేసారు. నెక్స్ట్ గోల్డెన్ బాల్ యూజ్ చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చిండు. గోల్డెన్ బాల్ ఎవరికి దొరికిందంటే గౌతమ్ కృష్ణకి దొరికింది. సో గోల్డెన్ బాల్ దొరికింది కాబట్టి ఆ గోల్డెన్ బాల్తో స్వాప్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చిండు. స్వాప్ ఒక పర్సన్ని మీ టీం నుంచి వాళ్ళ టీంకి, వాళ్ళ టీం నుంచి మీ టీంకి మార్చుకోవచ్చు అన్నందుకు వీళ్ళు ఏం చేశారంటే బోలే మన దానిలో స్క్రాప్ వర్కౌట్ కాడు, ఏం పని చేయడు, అదే నేను తొందరగా ఇట్టిట్ట అంటాడు కానీ ఆ టాస్క్ ఆడతలేడు. సో మనోడు వర్కౌట్ కాడలే అని చెప్పి వీళ్ళంతా కలిసి డిసైడ్ చేశారు. పెద్ద డిస్కషన్ ఏం జరగాలి, టక్కున అయిపోయింది. బోలే అన్నని తీసుకుపోయి వాళ్ళ టీంలో వారేసి అర్జున్ని వీళ్ళ టీంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడ అర్జున్ వీళ్ళ టీంలోకి వచ్చినప్పుడు అందరూ అంటే వాళ్ళ టీంలో అంటారు, గుర్తుంచుకో నీ నువ్వు ఎక్కడ మొదలయ్యావో గుర్తుంచుకో, ఏ టీమో గుర్తుంచుకో అనుకుంటే చెప్పారు అన్నట్టు. అయితే బోలే అన్న ఇటు వచ్చినాక నా అన్ని ఇక్కడనే ఉన్నాడు, నా తమ్ముడి ఇక్కడనే ఉన్నాడు అంటే శివాజీ అన్న పల్లె ప్రశాంతి అన్నాడు, నా తమ్ముడి ఇక్కడనే ఉన్నాడు, నా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నది అంటే అశ్విని, అశ్విని ఫ్రెండ్ కదా,
ఆమె అన్న లెక్క అన్నది కానీ ఒప్పుకోడు మనడు హీరో హీరో జబిడే జిబిడే మామూలుగా ఉండదు. అయితే నా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నది, నా అన్న ఇక్కడనే ఉన్నాడు, నా తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు, నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికి పోతా అంటాడు. ఈయన ఇక్కడికే సపోర్ట్ చేస్తాడని చెప్పి వాళ్ళు కూడా తీసిపారేశారు. అది కూడా వాస్తవం, ఎందుకంటే పల్లవ ప్రశాంత్ని టాస్క్ నుంచి తీసేస్తేనే ఒక ఏడుచుడు కాదు ఏడుచుడు కాదు ఏడిచిండు, గుక్క తిప్పుకోకుండా గుక్క పట్టి ఏడిచిండు, మామూలు ఏడుచుడు కాదు. అశ్విని ఓదార్చింది అసలు పల్లవ ప్రశాంత్ ఈ గేమ్లో నుంచి తీసేసిరని నేను బాధపడతలేను, నెక్స్ట్ గేమ్లో ఆడలేడు, ఈ వారం అంతా ఖాళీగా ఉండాల్సి వస్తుందని ఏడుతున్నా అని చెప్పి ఏడిచిండు. అవకాశం ఉంటుందన్నాడు ముచ్చట బోలే అన్నతోటి. సో ఈ అందుకని చెప్పి బోలే ఇలా టీంలో ఉన్నా వేస్తే అలా టీంలో సపోర్ట్ చేస్తాను కాబట్టి తీసుకో, ఇంకొకసారి స్వాపింగ్ ఆప్షన్ ఇస్తే రతికాన్ని కూడా తీసి అందులో వేస్తారు కానీ లేదన్నట్టు స్వాపింగ్ ఆప్షన్. అయితే ఒక స్వాప్ చేసుకున్నారు, అయిపోయింది, వీళ్ళ టీం బలంగా తయారైంది, గోల్డెన్ బాల్ అయిపోయింది. ఆ తర్వాత అశ్విని బోలే ఒక్క నిమిషం గౌతమ్ కృష్ణ ఇక్కడికి అయిపోయింది కదా. దీని తర్వాత టాస్క్ పాజ్ అయిపోయింది, ఫుడ్ తిన్నారు, ఆ ఫుడ్ తినే కాడ ముచ్చట్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫుడ్ తినేకానే ప్రిన్స్ ఎవరు రతిక కూడా మాట్లాడుకున్నారు. అదేంటంటే టాపిక్ నేను బాగా ఆడతా ఇక్కడ నుంచి గట్టిగా ఆడతా అనంటే అవును ఆడాలి, నువ్వు గట్టిగా ఆడాలి, రేపు ఆప్షన్ తీసుకుని ఆడకపోతే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే నీకు ఆప్షన్ వస్తలేదు, నువ్వు ఆప్షన్ తీసుకుని బాగా కష్టపడి ఆడాలి ఓకేనా అని చెప్పి మోటివేట్ చేసింది అన్నట్టు. ఇక శివాజీ అన్న కూడా రతికను మోటివేట్ చేసింది, ఫేర్ గేమ్ ప్లే ద ఫేర్ గేమ్ అని చెప్పి చెప్పిండు. ఓకే, ఆ తర్వాత అశ్విని బోలే టాపిక్ గురించి ప్రియాంక జైన్ అమర్దీప్ శోభా చెట్టి మాట్లాడుకునేది ఒక సీన్ చూపించారు. అక్కడ ఏంటంటే బాల్స్ దగ్గర కావాలండమని చెప్పి, అంటే శివాజీ అన్న దగ్గర ఉన్న బాల్స్ని అక్కడ బెడ్ కింద పెట్టుకున్నాడు, మొత్తం వాళ్ళ టీంకి సంబంధించిన బాల్స్ అని బెడ్ కింద ఉన్నాయి, బోలేని అశ్విని అక్కడ కావాలాగా ఉండమని చెప్పి వీళ్ళు తినడానికి అటు బయటకి పోయినప్పుడు వీళ్ళు కావాలి లేకుండా బయట ఇష్టం ఉన్నక్కడ తిరుగుతారు. ఆ టైంలోనే టేస్టీ తేజ గౌతమ్ కృష్ణతోటి ఒక బాల్స్ అక్కడ ఉన్నాయి పెద్ద ఆయన రాకముందే మనం తీసేసుకుందాం అది ఇది అని చెప్పి మజాక్ని అంటున్నారు. ఇదంతా టాపిక్ డిస్కషన్ అవుతుంది. సో ఈ టాపిక్ డిస్కషన్ కామెడీగానే పెరుగుతూ పోయింది, అందరూ డీలక్స్ రూమ్లోకి వచ్చేటట్టుగా అయింది. ఆ డీలక్స్ రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా ఎస్ డీలక్స్ రూమ్లో ఉంటాడు శివన్న అండ్ పల్లవి ప్రశాంత్ శకిలమ్మ బెడ్ మీద. ఎప్పుడైతే ఫస్ట్ టైం శకిలమ్మ బెడ్ మీద శివాజీ అన్న పడుకున్నాడో అప్పుడే చెయ్యి డిగిడిగిడిగి అయిపోయింది. ఐ మీన్ మిస్టీరియస్ బెడ్ శకిలా బెడ్ కాదు, మిస్టీరియస్ బెడ్ BB7. ఆ బెడ్లో ఎన్ని ఉన్నాయంటే ఎప్పుడైతే ఆ బెడ్లో పడుకున్నాడో పవర్ ఎక్స్ట్రా గన్, ఎవరిది మన పల్లవి ప్రశాంత్ పవర్ ఎక్స్ట్రా కాదు క్యాప్టెన్సీ గన్, ఎప్పుడైతే ఆ బెడ్లో ఉన్నాడో అప్పుడే రతికక్క రీఎంట్రీ, ఎప్పుడైతే ఆ బెడ్లోకి మళ్ళీ శివాజీ అన్న వేయండో అప్పుడే ఆయనకి బ్యాడ్ నేమ్ బయట, అంటే తనకున్న క్రెడిబిలిటీ తగ్గుతూ తను అనవసరంగా కామెంట్లు చేస్తున్న ఫీలింగు జనాలకు రావడం, ఇట్లాంటివన్నీ జరగడం, హెల్త్ సిక్కవ్వడం, ఇట్లాంటివన్నిటికీ కారణము అంటే మిస్టీరియస్ బెడ్డా అన్న క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మూఢ నమ్మకం, ఇది ఎవరు నమ్మద్దు. ఓకే చెప్పేది అంతా చెప్పి నమ్మద్దు అంటే మరి అట్లా ఉండదు, మరి అలాగే ఎక్కిన వాళ్ళు ఎలిమినేట్ అని అవుతారు లేదంటే ఏదో ఒకటి అబాస్ పాలు అవుతారు అవునా కదా, అబాసు పాలు ఇన్ ద సెన్స్ అనవసరంగా ఆ నీళ్ళు తెడుచురు ఏదో ఒకటి అయితే అందరచ్చ. అవును మ్యాజిక్ ఆఫ్ ద థింగ్ అంటే మ్యాజికల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి కదా మనకి ఈ సీజన్లో ప్రిన్స్ ఎవర్తో ట్రాక్ నడిపించిన ప్రతి అమ్మాయి ఆ వారం ఎలిమినేట్ అవుతా వస్తుంటుంది. అది ఒకటో వారం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగింది అదే, కంటిన్యూగా జరుగుతుంది అదే. మొదటి వారం కిరణ్ రాథోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి వారం పూజామూర్తి వరకు, అంటే సందీప్ ఎక్స్క్లూజివ్గా అంటే ఏమంటారు ఎక్స్పెక్ట్ చేసి ఎక్సెప్ట్ ఓకే ఎక్సెప్ట్ సందీప్ అండ్ శకిలమ్మ వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ అట్లా జరిగింది కదా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వీక్ రతిక బాగా క్లోజ్గా ఉంటుంది, మరి ఏదన్నా జరగచ్చా ఏమో దేవుందయ్యా పుచ్చుకునిగా అన్నట్టు ఏదన్నా జరగచ్చు. అయితే ఇక మనకి ఇక్కడ ఏం జరిగింది, కావాలండమంటే కావాలండలే కదా వాళ్ళు, కావాలండినందుకు అక్కడ అమర్దీప్కి బాగా కోపం వచ్చింది. వీళ్ళేమో దొంగతనాన్ని స్కెచ్ చేస్తారు, ఇక్కడేమో డీలక్స్ రూమ్లో అందరూ మాట్లాడుకున్నప్పుడు కూడా మజగ పెద్ద ఆయన అటు ఇటు పొంగి నా బాల్స్ బయట తీసి పెడతా అన్నాడు, దమ్ముంటే తీసుకురా అన్నాడు, నేను తీసేసుకుంటా అని చెప్పి టేస్టీ తేజ అంటుంటే అక్కడంతా మజాక్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడనే గౌతమ్ కృష్ణ ఏం చేశారంటే స్ప్రైట్ డిస్ట్రిబ్యూషన్ చేసి పడేసిండు. స్ప్రైట్ ఎవరికి ఇచ్చిందంటే పల్లవి ప్రశాంత్కి ఇచ్చిండు, పల్లవి ప్రశాంత్ కష్టజీవి అని చెప్పి స్ప్రైట్ ఇస్తే ఆ స్ప్రైట్ నైనే దాగి ఆ స్ప్రైట్ని కొంత యావరికి ఇస్తే యావరు కొంత దాగి అక్కడ నుంచి వెళ్ళి రతికకి ఇచ్చిండు, రతికి కొంత దాగి కథం చేసింది అన్నట్టు. ఇంత కథ జరిగింది ముచ్చట, రతికక్క రతికక్కనే చేసేదంతా డ్రామానే అని కొన్నిట్లలో తెలిసిపోతూ ఉంటుంది. లైక్ రాగానే శివాజన్న కాళ్ళ మీద పడ్డప్పుడు ఏనా కిట్టి వదులుతో చూడరు అక్కడనే తెలిసిపోతుంది డ్రామా ఊరికనే చేస్తుంది అని. సేమ్ నిన్న స్ప్రైట్ ఇచ్చినప్పుడు ఓ ఫ్రెండు ప్రిన్సు నావోడు మావోడు అని ఇన్ని మాట్లాడుతుంది కదా, స్ప్రైట్ ఇవ్వగానే ఇట్లా పట్టుకొని మూతి పెట్టుకున్నారా అని చెప్పి పైనుంచి తాగిందబ్బా.
సో అంత ఫ్రెండ్షిప్ ఏం లేదు అక్కడ, దోస్తు దోస్తు. ఆఫ్ కోర్స్ కొంతమందికి ఓసీడీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది అని అంటారా, సరే ఉండొచ్చేమో అది పక్కన పెట్టారు. కానీ అట్లా అనిపించింది అనట, అదంతా ఉత్త స్క్రీన్ టైం అని అనిపించిందా లేదా? సరే ఆ తర్వాత ఇక్కడ ఈ దొంగతనం అనే టాపిక్ మళ్ళీ వచ్చింది. సో దొంగతనం టాపిక్ మీద కలిసి గౌతమ్ కృష్ణకి అండ్ శివాజీ అన్న మధ్యలో, అంటే గౌతమ్ కృష్ణ అంటాడు ఇది క్రాస్ గేమ్ అని, అంటే ఇది ఫేర్ గేమ్ అని చెప్పి మన శివాజీ అన్న అంటాడు. లేదు ఇది అన్ఫేర్ గేమ్ అని నేను అంటలే, ఇది క్రాస్ గేమ్ అని చెప్పి అంటున్నా, అంటే ఫేర్కి అన్ఫేర్కి మధ్యలో ఉంటుంది అన్న సెన్స్ గౌతమ్ కృష్ణ చెప్తాడు. అయితే ఇక్కడ శివాజీ అన్న ఒప్పుకోడు దానికి. అసలు ఇదంతా జరగడానికి కారణం టేస్టీ తేజ. టేస్టీ తేజ ఆల్రెడీ నిన్న అంటే ఈ గేమ్ స్టార్ట్ అయిన స్టార్టింగ్లోనే శివాజీ అన్నతో దొంగతనం చేసుకోవచ్చు అనే పాయింట్ మాట్లాడతాడు. యాక్చువల్లీ ఇదేంటంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, మీ బాల్స్ని మీరు ఇక్కడికి వరకు గేమ్ పాస్ అయింది, ఇక మీ బాల్స్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అనగానే ఆహా దొంగతనం చేయొచ్చు అంటే ఏంటి అంటే అట్లా కాదు జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు కానీ దొంగతనం చేయమనలేదని చెప్పి శివాజీ అని అన్నాడు. చాలా సీజన్లో నెంబర్ ఆఫ్ సీజన్లో దొంగతనం అనేది కామన్ టాపిక్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అంటే అది ఎతిక్కు, అదే గొప్ప ఆట ఆడడం. దొంగతనం చేయలేదు అని అందరూ చేస్తున్నావు, నువ్వు చేయలేదు, అసలు నువ్వేంట్రా పని మానలేడు అన్న సిచ్యువేషన్లో ఉంటాయి. అరే ఇదేంద్రా బయట ఉన్న దొంగతనం చేస్తే ఈ పంత సాబ్ చేస్తారు, ఇలా దొంగతనం చేయడమే టాస్క్ అన్న సెన్స్లో, టాస్క్లో ఇదొక మజా, ఇదొక ఎంటర్టైన్మెంట్, ఇతర చేస్తే తప్పే ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రతిసారి జరిగేదే. అదే గౌతమ్ కృష్ణ మాట్లాడాడు, గౌతమ్ కృష్ణ తప్పేం లేదు, టేస్టీ తేదే అదే అంటాడు. నేను అన్ని సీజన్లు చూసినా అంటే మొన్న డిస్కషన్ జరిగినప్పుడు, నిన్ననే అనుకుంటా మార్నింగ్ టైంలో డిస్కషన్ జరిగినప్పుడు శివన్న డైరెక్ట్ ఒకటే మాట అంటాడు, అరే నువ్వు అన్నది కరెక్టేరా, దొంగతనాలు చాలా సీజన్లలో జరిగినాయి, ఆ దొంగతనాలు చేసిన వాళ్ళంత హీరోలు అయ్యారా, ఒరే దొంగతనం చేయడం టాస్క్ అని అంటాం కానీ ఆ టాస్క్ ఆడితే దానివల్ల ఏం ఫలితం వచ్చింది, లాస్ట్ వరకు ఫినాలే వరకు పోయిర్రా వాళ్ళు, ఏం చేసిర్రు వాళ్ళు, వాళ్ళది రైట్ అన్నారా రాంగ్ అన్నారా, నీ క్యారెక్టర్ ముఖ్యం రా, నువ్వు దొంగతనం చేయడం అనేది నీ క్యారెక్టరా అవసరం అని, కానీ టాస్క్ టాస్క్లో చేయడం తప్పే ఉంది, బిగ్ బాస్లో ఇవన్నీ కామన్ అని అంటే అరే కామన్ అయినా అయినా ఫేర్ గేమ్ ఆడితే ఏం తప్పే ఉంది, తప్పే ఉంది చెప్పరు, ఫేర్ గేమ్ ఆడాలి, ఫేర్ గేమే ఆడాలి, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందిరా, నీకోసం చెప్తున్నా నీకోసం చెప్తున్నాను ఒకటి 100 సార్లు చెప్తుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా అర్థమవుతలేదు, దొంగతనాలన్నీ కట్ అయిపోయినాయి ఈ సీజన్లో. యాక్చువల్లీ సీజన్ సీజన్కి గేమ్ అనేది మారుతుంది, ప్యాటర్న్ అనేది మారుతుంది. ఎందుకు తెలుసా, సీజన్ 1లో అగ్రెసివ్ నేచర్ ఉన్న ఒక జెంటిల్మెన్ విన్ అయ్యిండు, అక్కడేంది సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ టాస్క్లలో బాగా పర్ఫామ్ చేస్తూ ఇల్లంతా వండి పెడుతూ ఒక సిన్సియర్ హ్యాబిచ్యువేషన్స్ ఉన్న ఒక జెంటిల్మెన్ నేచర్ ఉన్న ఒక పర్సన్ని విన్ చేసుకున్నారు ఆ సీజన్లో, ఆడియన్స్ అంతా అట్లా ఉన్నారు. సెకండ్ సీజన్లో సింపతి వర్కౌట్ అయింది, సింపతి అందరూ ఒకవైపు తనొక్కడే ఒకవైపు అనే సింపతి అండ్ విలన్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. థర్డ్ సీజన్లో ఏంది మార్పు, అంటే ఒక మనిషి నార్మల్గా ఉంటూ సడన్గా మార్పు చెందితే అండ్ ఒక రైవలరీ ఉండడం వల్ల అండ్ ఒక లవ్ స్టోరీ ఒక రైవలరీ ఆ సీజన్కి బాగా బలం తెచ్చింది. అప్పటిదాకా లవ్ స్టోరీలు అంతగా మన సీజన్స్లో పెద్దగా అంటే తెలుగు సీజన్స్లో పెద్దగా ఏమి ఎక్కలేదు, లైట్ లైట్గా ఉండేది, సైడ్ ట్రాక్లో ఉండేవి, కానీ మెయిన్ ట్రాకే లవ్ స్టోరీ అనేది ఆ సీజన్నే స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత సీజన్లో ఏముంది, మళ్ళా ఆటిట్యూడు క్యారెక్టర్ అనేది చూసి అభిజిత్కి పట్టం కట్టారు, మామూలు పట్టం కాదు అది నెక్స్ట్ లెవెల్ పట్టం కట్టారు. అక్కడ కూడా లవ్ స్టోరీసు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలు అట్లాంటి రకరకాలవి జరిగినాయి. సో ప్రతి సీజన్కి మన ఆడియన్సు మెచ్చుకునే పర్సన్ మారుతూ ఉన్నాడు, ఆ క్యారెక్టర్ అనేది మారిపోతూ ఉంది. అండ్ సీజన్ 5కి వచ్చేసి జోవియల్గా ఫన్నీగా ఉంటూ ఎథికల్గా ఆడుతున్న ఒక మంచి పర్సన్ని ఎంటర్టైనర్ని విన్నర్ చేసుకున్నారు, అవునా కాదా? ఆ తర్వాత సీజన్లో మళ్ళీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఇది మన సీజన్ 6 గురించి చెప్తున్నాం, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్కి పట్టం కట్టారు, అవునా కాదా? అసలు పట్టం కట్టింది వేరు, ఓట్లలో గెలిచింది వేరు అని చెప్పారు, కానీ అది ఏందో ఆ సీజనే గమ్మతయ్యా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక మధ్యలో వచ్చిన సీజన్ నాన్ స్టాప్ అనేది ఒకటి ఉంది కదా, ఆ సీజన్లో ఏంది ఆర్గ్యుమెంటు లాజికల్ పాయింట్ ఈ రెండింటికి పట్టం కట్టారు. అదే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళని ఈ సీజన్లో పిచ్చోళ్ళని అంటాం, పిచ్చోళ్ళే అంటారు డై, నిజంగా చెప్తాను ఆ సీజన్లో నేను ఆర్గ్యుమెంట్ పిచ్చి పిచ్చిగా ఆర్గ్యూ చేసేటోళ్ళని పిచ్చోళ్ళని పిచ్చోళ్ళ కింద లెక్కేసినా కానీ అప్పుడు అట్లా వర్కౌట్ కాదు ఆ సీజన్కి, అది అట్లా వర్కౌట్ అయింది, ఈ సీజన్కి ఇది ఇట్లా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఇక నీటిలో పీఆర్ల హవా గట్టిగా నడుతూ ఉంటుంది. సరే ఇవన్నీ మాట్లాడుకునేది ఎందుకంటే ఇక్కడ ఈ సీజన్లో వచ్చేసి శివన్న ఫేర్ ప్లే అనేది ఒక పాయింట్గా పెట్టుకున్నాడు, ఫేర్ ప్లేగా ఆడుతున్న వాళ్ళకి పట్టం కడుతున్నారు, ఇది జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్. ఫేర్ ప్లేగా ఆడతారు వీళ్ళు, పల్లవి ప్రశాంత్ ఏ చీటింగ్ చేయడు, ఫౌల్ ప్లే ఆడాడు, చాలా మంచిగా ఆడతాడు, గట్టిగా ఆడతాడు, పానం పెట్టి ఆడతాడు. ప్రిన్స్ యావర్ ఫౌల్ ప్లే ఆడాడు, సిన్సియర్గా ఆడతాడు, గట్టిగా ఆడతాడు, పానం పెట్టి ఆడతాడు. శివాజీ అన్న ఆట ఎంత ఆడతాడు అనేది పక్కన పెడితే అతన్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం చాలా ఫేర్గా చాలా నీట్గా ముందుకి పట్టుకుపోవడానికి కష్టపడుతున్నాడు. ఇవన్నీ పాయింట్ మీదకి ముంగడి పోతాను షో. దాదాపు 80% ఆఫ్ ఆడియన్స్ వీళ్ళకి కనెక్టెడ్, ఎందుకు అనంటే వాళ్ళ బాండింగ్ వాళ్ళు ఉన్న విధానం వాళ్ళ కథ వాళ్ళ కార్ఖాన. వీళ్ళ గేమ్ అంతా నాశనం అవుతుంది, వీళ్ళ గేమ్ కూడా నాశనం అవుతుంది. ఎక్కడ తెలుసా, రతికి వచ్చినప్పటి నుంచి ప్రిన్స్ యావర్ గేమ్ నాశనం సంగనకి పోయింది. ఇక
తన కోసం కాకుండా తన మీద రతిక కోసం ఉన్న పాయింట్ల మీద నామినేషన్ చేస్తా అని కథ అని కార్కన్ అని ఏదో కథలు వాడతాడు ప్రిన్స్ ఎవర్ గేమ్ ఏమంటారు గంగలా కలిసింది అనుకోరు ఆగం ఆగం అవుతుంది ఇక రతికకు కూడా సపోర్ట్లు కొడుతుంటే కనుక శివాజీకి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇది రతిక అనేది ఎంకరేజ్ చేస్తాడు అసలు రతిక క్యారెక్టర్ ఏంది ఆటిట్యూడ్ ఏంది ఆమెను ఎంకరేజ్ చేసింది అన్న పాయింట్తో ఈయన గేమ్ కూడా నాశనం అవుతుంది సో అట్లుందన్నట్టు మ్యాటర్ అయితే ఇక మనకి ఇక్కడ ఇదే పంచాయతీ టేస్టీ తెచ్చాక ఆల్రెడీ చెప్పిండు దొంగతనం అనేది కాదురా క్యారెక్టర్ అనేది ముఖ్యం క్యారెక్టర్ అనేది చూస్తారు ఏ సీజన్లో నువ్వు ఏవి చూసినా కానీ క్యారెక్టర్ అనేది మెయిన్ థింగ్ అని చెప్పి బాణి క్లాస్ పెట్టిన కానీ అది నీ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ నా ఒపీనియన్ ఇది నేను చాలా సీజన్లు చూసిన దొంగతనం అనేది పెద్ద పాయింట్ ఏం కాదు ఇది గేమ్ టాస్క్ అనుకుంటే చెప్పిండు అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా దొంగతనం చేయడానికి యాక్సెప్ట్ అంటే అవును ఎస్ ఇది క్రాస్ గేమ్ అనేసరికి ఈయనకు గాలింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక డాక్టర్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి డాక్టర్ ప్రొఫెషన్ తీసిండు అక్కడ కొంచెం ఇష్యూ జరిగినట్టుంది లైవ్లో మనకు కట్ చేశారు కానీ ప్రతిదానికి డాక్టర్ అంటే ప్రొఫెషన్ తీసుకొని రావడం మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో కూడా కానీ ఈయన దృష్టిలో ఏంది నువ్వు డాక్టర్ అయ్యండి ఫేర్గా ఆడాలి తప్ప నువ్వు దొంగతనాలు చేయడం క్రాస్ గేమ్ ఇది ఫేర్ గేమ్ కాదు అనుకుని చెప్పడం కరెక్ట్ కాదనేది ఈయన ఉద్దేశం కానీ అది కరెక్ట్ కాదు ఏమన్నా కానీ నువ్వు యాక్టర్ అయ్యండి ఇట్లా మాట్లాడుతున్నావు ఏందని ఆపోజిట్ వాళ్ళు అంటే కరెక్టా కాదు ఈయన డాక్టర్ అయ్యండి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది అని అనడం కూడా కరెక్ట్ కాదు ప్రొఫెషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఓకే ఈ నీకు అర్థమైంది నా దృష్టిలో ఇది ఫెయిర్ గేమ్ బిగ్ బాస్ మొన్న లాస్ట్ టైం కూడా దొంగతనం కాదురా ఇది చెప్పి నాకు హెల్ప్ చేయాలని చెప్పినంటే అది మొన్న అని చెప్పి టెస్ట్ మంచి క్లారిటీ ఉన్నాడు మొన్న అది ఈరోజు కాదు మొన్నట్లా చెప్పిండంటే ఈరోజు ఏం చెప్పిండు నీ బాల్స్ నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అన్నాడు అంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు రా దొంగతనం చేయమన్నాడా అని చెప్పి ఆయన అంటాడు లేదు చెయ్యొచ్చు అని వీళ్ళు అంటారు ఇదంతా జరిగింది అన్నట్టు ఇష్యూ ఆ తర్వాత ఇక్కడ శివాజీ ఏమంటాడంటే ఇక్కడ నీకు దొరికితే తీసుకో అంతేగాని దొంగతనం చేయాలని ట్రై చేయకు నీకు దొరికితే తీసుకో అంటే అట్లేం లేదు ఆ తర్వాత శివాజీ బోలేతోటి కూడా మళ్ళీ గౌతమ్ కృష్ణ గురించి టెస్ట్ తేజ గురించి చెప్తాడు తలా తోక లేకుండా మాట్లాడతాడు ఏంద్రా ఈ గౌతమ్ కృష్ణ క్యాప్టెన్ అయ్యండి ఈ పిల్లగాడు ఏంద్రా అగిట్లున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటారు అన్నట్టు తేజ ఓకే అండ్ ఇదంతా ఇక్కడ జరిగింది కదా దీనికంటే ముందు కొన్ని డిస్కషన్స్ జరిగినాయి అమర్దీప్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే చాలా కాన్ఫిడెంట్గా ఎట్లున్నాడంటే అమర్దీప్ టేస్టీ తేజ శోభా శెట్టి ప్రియాంక జని నలుగురు యాక్చువల్లీ మన సందీప్ మాస్టర్ పోయిన తర్వాత వీళ్ళ టీం ఏమైందంటే పాస్ట్ టీం నుంచి పాస్ట్ టీంకి పోయింది పాస్ట్ అంటే గతం పాస్ట్ టీం ఏంటంటే టేస్టీ తేజ వచ్చిండు అక్కడ సందీప్ మాస్టర్ పోయిండు అన్నట్టు ఎస్ ప్లేస్లో టీ పెట్టుకుంటే పాస్ట్ టా పాస్ టు పాస్ అంటారు ఎందుకు అటు తిప్పి అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ఏ కూడా యాడ్ అవుతుంది ఫాస్ట్ అవుతుంది ఏ అంటే అశ్విని కూడా యాడ్ అవుతుంది ఇలా టీంలోకి త్వరలో అయితే అమర్దీప్ ఏమంటాడంటే ఇక్కడ ఆట ఆడినా ఆడకపోయినా ఉండాలి అని జనం ఉండాలి అనుకుంటే ఉంటారు అంతే అంటే ఇక్కడ ఆట ఆడాల్సిన అవసరం లేదు సందీప్ ఎంత సన్నగా ఆడిండు ఏమైనా గట్టిగా ఆడిండు గేమ్ సందీప్ మాస్టర్ ఉన్నాడా వెళ్ళిపోయాడు నాకు అప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ఆడినా ఆడకపోయినా జనాలు ఉండాలి అనుకుంటూ ఉంటారు లేదంటే లేదు ఈ మాటకు నేను అసలు ఒప్పుకోనబ్బా ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది అని ఒక దాంతో మాట్లాడినట్టే అమర్దీప్ కానీ ఆట ఆడితే ఉంచుతారు జనాలు ఆట ఆడకపోతే ఉంచారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు బలమైన పిఆర్ టీమ్ వాళ్ళకి బలమైన పబ్లిసిటీ వాళ్ళకి బలమైన ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటే ఓ లాస్ట్ దాకా సర్వైవ్ అవుతూ ఉంటారు సీజన్ 5లో చూడలేదా మనం గట్నే ఇక్కడ అమర్దీప్ కాన్ఫిడెన్స్ కారణం అది ఇప్పుడు శోభా శెట్టి బాగా ఆడిందా ప్రియాంక జైన్ బాగా ఆడిందా లేదంటే అమర్దీప్ బాగా ఆడిందా వీళ్ళ ముగ్గురిట్లని కంపేర్ చేస్తే వీళ్ళ ముగ్గురిట్లలో అమర్దీప్ తక్కువ ఉంటుంది చాలా తక్కువ గేమ్స్లో పార్టిసిపేషన్ కానీ విన్నింగ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కువగా అద్భుతంగా ఆడింది మాత్రం వీళ్ళే అవుతారు ప్రియాంక జైన్ అని శోభా శెట్టి అవుతారు అవునా కదా చెప్పురు వీళ్ళ ముగ్గురిట్లలో సందీప్ మాస్టర్ కూడా కలిపి నలుగురిట్లలో ఎవరు బాగా ఆడినంటే సందీప్ మాస్టర్ పేరు చెప్తాం సందీప్ మాస్టర్ తీసి వీళ్ళ ముగ్గురిట్లలో అంటే ప్రియాంక జైన్ పేరే ఆ తర్వాత శోభా శెట్టి పేరే చెప్తాం టాస్క్ల పరంగా పర్ఫార్మెన్స్ వైజ్గా అన్ని రకాలుగా ఫుటేజ్ వైజ్గా అండ్ కంటెంట్ వైజ్గా అన్నిట్లలో ఎక్కువగా ఉంది వాళ్ళే ఈయనకంటే అవునా కదా సరే ఇక్కడ ఈయన ఏమంటాడంటే ఆడినా ఆడకపోయినా జనాలు ఉండాలి అనుకుంటూ ఉంటాం లేదంటే లేదు అది ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల వచ్చిన ఆ ఫీలింగ్ అది ఆ తర్వాత శోభా శెట్టి అంటే నా కాన్ఫిడెన్స్ అయితే పోయింది ఇక నాకు సంథింగ్ ఏదో జరుగుతుంది నాకైతే ఇంకా మిస్టేక్గా నేను మిస్టేక్స్ కొన్ని అయిపోయినాయి ఇక అయిపోయినట్టు అనిపిస్తుంది లాస్ట్ టైం నన్ను లాస్ట్లో నిలబెట్టినప్పుడు అర్థమైపోయింది అన్నది ఏ లేదు లేదు నీకు అట్లా వచ్చిందంటే నీకు నాకు ఎన్నిసార్లు రాలే అట్లా అట్లా వచ్చిందంటే మనం ఇంకా బూస్ట్ అనుకోవాలి మనం ఇంకా ఎక్కువ అనుకోవాలి అది అనుకోవాలి ఇదనుకోవాలంటే శోభా శెట్టి అంటది లేదు లేదు జనాలకు మనం చేసింది ఇంకో రకంగా అర్థమవుతున్నట్టుంది వాళ్ళకి ఏం అర్థమవుతుందో ఏమో నాకు అర్థమవుతలేదు అంటే మనకి చక్కగా అర్థమవుతలేదన్న ఉద్దేశం శోభక్కది ప్రతి కంటెస్టెంట్కి అట్నే ఉంటుంది వాళ్ళు చేసింది కరెక్ట్ మనం చూసే విధానాన్ని రాంగ్ అంటారు వాళ్ళు చేసింది కరెక్ట్ ఏ మనిషికైనా నువ్వు చేసింది రైటా రాంగ్ అంటే రైటే అని అంటాడు వాడికి ఏంటంటే వాడు రైట్ అనుకున్నాడు కాబట్టి చేస్తాడు కదా
ఈవెన్ తప్పు తెలిసిన తర్వాత కూడా కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది రియలైజ్ అవుతారు. అయితే ఇక్కడ శోభక్ ఏమంటుందంటే, నేను చేసిన దానిలో తప్పేమీ లేదు, జనాలకి ఎట్లా అర్థమైందో ఏందో అన్న సెన్స్లోనే మాట్లాడుతుంది. ఈ వారం అంతా కూడా చూసారా, నోటకెళ్ళి మాట వెళ్ళదు, ఆర్గ్యూ ఉండదు, అరపుడు ఉండవు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఉండదు. చాలా పద్ధతిగా, ఒద్దికగా, పొందికగా, నీట్గా, చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ అరుపులన్నీ తేడా కొట్టినాయని మొన్న నాగార్జున సార్, నువ్వు ఏదైతే అనుకున్నావు గదంతా కరెక్ట్ కాదని చెప్పి ఒక మాట చెప్పింది కదా, అది చాలా నీట్గా చెప్పిండులే, అర్థం చేసుకున్నది ఏమి, నీకు అర్థమవుతుందా అని అన్నాడు. దొరికితే ఆధారాలు లేకుండా. అయితే ఇక్కడ అమర్దీప్ ఏమంటారంటే, ఆట ఆడడానికి ఛాన్స్ దొరికితే ఆడదాం, లేదంటే క్లారిటీగా ఉందాం అంతే అని అంటాడు. అంటే ఇంకేం చేయాల్సిన అవసరం, సైలెంట్గా ఉంటే సరిపోద్ది, క్లారిటీగా మనం మాట్లాడడానికి క్లారిటీ మాట్లాడితే సరిపోద్ది, ఇంకేం ఆడాల్సిన అవసరం లేదు. ఇక ఆల్రెడీ టాప్ ఫైవ్ అయిపోయింది, ఇంక అయిపోయింది, గేమ్ అంతా అయిపోయింది అన్నట్టుగా శివాజీ అని అంటాడు. అసలు ఇప్పుడే ఆట మొదలైంది, ఆయన నన్ను బ్యాడ్ నన్ను బ్యాడ్ బాయ్ అనుకుంటున్నాడు, నన్ను బ్యాడ్ బాయ్గా పోర్ట్రే చేద్దాం అనుకున్నాడు. కానీ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ ఈరోజు నువ్వు బ్యాడ్ అయితే నేను నీకు రేపు డాడ్ అయ్యి కూర్చుంటా అని చెప్పి ఒక పవర్ఫుల్ పంచ్ డైలాగ్ కూడా చెప్పిండు అనమాట. ఇది వేరే డిస్కషన్లో చెప్పిండు, ఇక నేను కలిపి చెప్పేస్తున్నా. అయితే దొరికితే ఆడదాం, లేదంటే లేదు. ఇక నుంచి టాప్ ఫైవ్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ శోభ శెట్టి అంటే ఫినాలేకి పోతా అనే నమ్మకం అయితే లేదు, నాకైతే అర్థమైపోయింది, నా కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది, ఫినాలేకి పోయేటట్టు అయితే లేదు కదా అని చెప్పింది. ఆ తర్వాత అమర్దీప్ అంటాడు, ఈ వీక్ నుండి టాప్ ఫైవ్ మారిపోతూనే ఉంటారని చెప్తాడు. అండ్ టేస్టీ తేజాని పట్టుకొని, ఈ వీక్ నీతో వచ్చేదేవరు అని అంటాడు. అనగానే నేను పోతా అనుకుంటున్నావా, నీతో వచ్చేదేవరు అంటున్నావు అని చెప్పి అనడం అక్కడికే అయిపోయింది. టేస్టీ తేజ శోభా శెట్టి డిస్కషన్ పెట్టుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ డిస్కషన్స్లో ఏంటంటే, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండేటట్టు ఉంది అని చెప్పి టేస్టీ తేజ అంటే, అవునా డబుల్ ఎలిమినేషన్ అంటే ఇంకా గజ్వానది ఆమెకి, మా అమ్మ డబుల్ ఎలిమినేషన్ అంటే పక్కా వెళ్ళిపోతాం కదా, సింగిల్ ఎలిమినేషన్ అంటేనే డౌట్ నాది, ఇక డబుల్ ఎలిమినేషన్ అంటే నా పని అయిపోయినట్టే అన్న ఫీలింగ్ తోటి ఉన్నది ఆమె. ఇక ఆ తర్వాత శివాజీ టేస్టీ తేజ కొంత ఫన్గా మాట్లాడుకున్నారు, అది పెద్ద అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలబ్బా, ప్రియాంక జైన్ దోశలు వేస్తుంది, అక్కడ దోశలు వేస్తుంటే ప్రిన్స్ ఎవరు అంటాడు, నిన్నటి చట్నీ ఉంది నాకు కూడా వేయమని అంటే వేస్తా అంటది, నిన్నటి చట్నీ ఉంది కదా చాలా టేస్టీగా ఉన్నది అది నాకు కొంచెం వేయండి అని అంటే, అది ఎక్కడుందో కనబడతలేదు అసలు, అది ఎక్కడ పోయిందో అంటది. అవునా అది కావాలి నాకు, చాలా బాగుంది, చాలా ఉంది కదా చట్నీ, ఎక్కడ పోతుంది అని కూడా అట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఫ్రిడ్జ్ అంతా ఎదుగుతూ ఉంటే టక్కున అమర్దీప్ను పిలిచి, రే చట్నీ అంటే తీసుకురారా, నీకు నాకు శోభాకి అట్నే యాభైకి నలుగురికి తీసుకొని రాబో చట్నీ, అక్కడ ఉంది కదా బాక్సులు అని చెప్తుంది. ఒరి అమ్మ జీవితం దోశకి చట్నీ కూడా దాచుకొని తింటే ఇట్లా మిగతా వాళ్ళ కదా ఏందో ఇల్లు అనిపించింది నాకైతే, కదా అవునా కదా, టూ మచ్ అనిపించింది. కిచెన్ని వాళ్ళకి అప్పచెప్పినందుకు కిచెన్లో వాళ్ళకి నచ్చిన ఐటెంలు తీసుకొని దాచుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటారు అన్నట్టుగా అనిపించింది. అమర్దీప్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, శివాజీ అండ్ అంబటి అర్జున్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ వీక్ టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడేమో అని చెప్పి అర్జున్ అంటాడు. అర్జున్ అంటే, లేదు లేదు వాడు పోయే సమస్య లేదు, ఛాన్సే లేదు, అంటే ఏమన్నా తేడా అయితే పోయే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఆయన చిన్నగా అంటాడు. అనగానే, అరే నేను వేసిన వెనక్కి తీసుకుందాం అని అనుకుంటే వెనక్కి తీసుకోలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు వాడే, సందీప్ మాస్టరు నాతో కుమ్మక్కయ్యండు నాకు నామినేట్ చేయమని చెప్పిండని వాడు అన్నాక నేను వెనక్కి తీసుకుంటే అది కరెక్ట్ కాదనిపించింది, లేదంటే నేను వెనక్కి తీసుకున్నట్టు నేమో అప్పుడు ఫస్ట్ డైలాగ్ చెప్పాగానే వీడు ఆ మాట అనగానే నేను ఏం చేయలేకపోయినా అనగానే ఇక్కడ మనడు అర్జున్ అంటాడు, అశ్విని ఉంటుందేమో ఈసారి నామినేషన్లో, లేదు అశ్విని నాకు నామినేట్ చేస్తుందేమో అని అనుకున్నా, ఏమో ఏదైనా జరగచ్చు, అన్ని షాక్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. అంటే అన్నకి అంటే శివాన్నకి కూడా కొంచెం తేడా కొడుతుంది అన్నట్టు, చెప్పలేము పోయినా పోవచ్చు అని. ఇక రతిక గురించి బోలే మాట్లాడేది ఒక చిన్న టాపిక్ ఉంది, అది గమ్మత్ ఉంటుంది అందుకే చెప్తాను. బోలే అంటాడు, రతిక చాలా మితాహారి, జస్ట్ కొంచెం తింటుంది అంతే, కొంచెం తింటుంది అనగానే శివాజీ ఉండి, ఏమో రబిడ ఒక 2 కిలోలు తింటావు మటన్ అని అడిగిండు. లేదు లేదు శివన్న, నేను 1 కిలో అయితే కంపల్సరీ తింటా, మరీ రుచిగా ఉంటే కనుక ఇంకొక 1/2 కేజీ తింటాను. ఏం మాట్లాడుతున్నావు రతిక నువ్వు, శివాజీ అని అంటాడు, 2 నెలలు నాకు 2 నెలలు పడుతుంది 2 కిలోలు తినడానికి అంటాడు, మితాహారం కొంచెమే తింటాను నేనంటే రతిక మితాహారం అని చెప్పి బోలే అన్న మళ్ళీ కౌంటర్ చేసిండు. ఇక పల్లవి ప్రశాంతుడు, ప్రియాంక జయన్ నిన్నటి నుంచి అడుగుతుంది అబ్బా లవర్ పేరు అని, నాగసార్ అడిగితే ఏం చెప్తావు, నాగసార్ అడుగుతాడు ఖచ్చితంగా, అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి ముందే డిసైడ్ చేసి పెట్టింది. ఆయన ఏదో పేరు చెప్పిండు సిగ్గులు ఏంటి ఈ చెట్టు ఉంటాడంటే మెల్కల్ తిరుగుతుంటే అబ్బాయో అన్నట్టు ఉంటుంది, నేను చూస్తా అంటే ఎగురుతూనే ఉంటాడు, ఎగురుతున్నాడు వద్దక్క అని చెప్పి గమ్మత్గా ఈ 2 దుంకిని చేసిండు. ఆ తర్వాత ఇంకొక డిస్కషన్ ఉంది, కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ అని మాట్లాడేస్తున్నాయి ఇప్పుడే, ఎందుకంటే ఇక మళ్ళీ ఇవి పెండింగ్లో పడిపోతే గతం గత అన్నట్టు ఉంటాయి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్స్ అని చెప్పేస్తాను ఇప్పుడే. శివాజీ టేస్టీ తేజ ఇంతకుముందు క్యారెక్టర్ గురించి చెప్పినాక ఆ డిస్కషన్ కూడా గట్టిగా జరిగింది చాలాసేపు. ఆ తర్వాత
వన్ సెకండ్. అశ్విని అండ్ ప్రిన్స్ యావర్ వీళ్ళిద్దరు కలిసిపోయారబ్బా నిన్న లైవ్లో. ఏంటంటే కలిసి అంటే ఈ మధ్య నువ్వు అసలు నాతో సరిగ్గా మాట్లాడతలేవు యావర్, ఎందుకు మాట్లాడతలేవు యావర్ నువ్వు నాతోటి అని చెప్పి అడిగింది. అడిగితే నేను ఎందుకు మాట్లాడతలేను, నార్మల్ కానీ మాట్లాడుతున్నా కదా నేను నీతోటి అని చెప్పి మనడు అన్నాడు. లేదు రతిక అంటే లేదు, అప్పుడు నయని పావని ఉన్నప్పుడు పూజామూర్తి ఉన్నప్పుడు నాతో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడట్లేదు, అంటే రతిక వచ్చింది అని మాట్లాడుతున్నావా నువ్వు చెప్పు అని చెప్పి ఈయన అంటాడు. అంటే వీళ్ళిద్దరు కన్వర్సేషన్ ఉంది అందుకే చెప్తారా అంటే అవును అట్లానే కాదు, నేను చెప్పేది రతిక గురించి కాదు యావర్, ఎందుకు మాట్లాడతలేవు యావర్ నాతోటి అంటే ఏ ఇదేం లేదు రతికాతోటి కొంత క్లారిఫికేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఏంటి క్లారిఫికేషన్ పర్సనల్ అంటే ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ పర్సనల్ ఏది ఉండదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు అబ్బా. వీళ్ళిద్దరు కొంచెం కలిసిపోయారని చెప్తాను ఓకే. అండ్ ప్రియాంక, ప్రియాంక జైన్ బాల్స్ ఆట ఆడుతారు కదా, అందరు బాల్స్ కలెక్ట్ చేస్తారు కదా, గ్రూప్ అంతా దాచుకునే బాల్స్ సపరేట్గా ఉండి ప్రియాంక జైన్ మాత్రం తన బాల్స్ తన దగ్గరనే ఉంచుకుంటుంది, ఇది ఇండివిజువల్ గేమ్ కూడా కాబట్టి నేను ఇయ్యానని చెప్పి ఆమె దగ్గరనే ఉంచుకుంటుంది. రేపు పొద్దున ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అంటే నేను ఎందుకు బాగుకోవాలన్న ఉద్దేశం ఆమెకు ఉన్నది. టేస్టీ తేజ శోభ శెట్టి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నారు, ఒకటి పల్లవి ప్రశాంత్ అండ్ అంబటి అర్జున్ గురించి అండ్ వీళ్ళిద్దరి ఆట గురించి, అంటే టాస్క్లో ఓడిపోయింది కదా పల్లవి ప్రశాంత్ దాని గురించి మాట్లాడుకున్నారు. ప్రిన్స్ యావర్ చాలా బాగా ఆడిండు, సూపర్ కాంబో అసలు మీదే అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే టేస్టీ తేజ ప్రిన్స్ యావర్ కలిస్తే సూపర్ కాంబో బడీస్గా కూడా ఇక్కడ ఆటలో కూడా ప్రతి దగ్గర కూడా మీరు మంచి కాంబినేషన్ ఉంటుంది అని మాట్లాడుకున్నారు. ఓకే ఫైన్. ఆ తర్వాత ఎవరు వస్తారు పేరెంట్స్ మీటింగ్, సారీ పేరెంట్స్ వీక్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఉంటుంది అని అంటే నెక్స్ట్ వీక్ ఆర్ ఆ నెక్స్ట్ వీక్ ఉంటుంది అని చెప్పి టేస్టీ తేజ అన్నాడు. అసలు ఎవరు వస్తారు ఏంటో, అసలు ఇప్పుడున్న కాంటెస్టెంట్లు 12 మంది ఉన్నాం కదా, 10 మంది ఉన్నప్పుడు వస్తారు కావచ్చు కదా అంటే అవును 10 మంది ఉన్నప్పుడు వస్తారు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని చెప్పిండు. ఇక్కడ శోభాశెట్టి కొన్ని విషయాలు చెప్పింది. అట్లా ఏంటంటే గ్రూపిజం అనే పాయింట్ ఉంది కదా దాని మీదకి వెళ్ళి, ఏదన్నా వచ్చినప్పుడు అన్డిజర్వింగ్ అనట, అన్డిజర్వింగ్ అనేది ఏదైనా ఇవ్వాలి అని అంటే టేస్టీ తేజ నన్ను తీయడు, అంటే నువ్వు నన్ను తీయవు కదరా, నువ్వు నన్ను తీయవు, అమర్దీపు నన్ను తీయడు, ప్రియాంక నన్ను తీయదు, చాలా హ్యాపీ ఉంటుంది రైట్ అంటే చిన్న చిన్న హ్యాపీనెస్లు రా ఇవన్నీ, మీరు నాకు ఇట్లా సపోర్ట్గా ఉన్నారు అని అంటే ముందే చెప్పేసింది అన్నట్టు. బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ హ్యాపీరా, చాలా హ్యాపీరా అని అడిగి చెప్పింది. ఇంటికి అయ్యేటప్పుడు అంటే పవర్ అస్త్రాలు ఉన్నాయి కదా ఇస్తే బాగుంటుంది అంటే మెమొరీగా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పింది. ఆమె హౌస్ మేట్ అంటే ఇప్పటికీ ఎమ్మెల్యే సీట్ ఆమెకి. అండ్ ప్రిన్స్ యావర్ అశ్విని అండ్ పల్లవి ప్రశాంత్ బోలే వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అశ్విని శర్మ అశ్విని శ్రీ ఏమంటుందంటే బాయిలో కప్ప నేను నా ఫ్యామిలీ తప్ప నాకు ఇంకేం తెలియదు అంటే బో ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయినావు అంటే ఏ ఒక ఊక అన్నారు. పల్లవి ప్రశాంత్ నువ్వు అయినవరా సెలబ్రిటీ అంటే నేను సెలబ్రిటీ అయినా ఏమైనా నేను ఇంటికి పోయి పొలం దొన్నుకున్నా అంటారు. ఇదంతా జరిగింది అండ్ టాప్ 5 అయితే ఎట్లుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు హావో భావాలతో చెప్పారు. లవ్ యూ అని చెప్పి కిస్ చేసిండు ప్రిన్స్ యావర్. మన పల్లవి ప్రశాంత్ కాలు మొక్కుతాడు ఆడియన్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కాలు మొక్కుడు అని చెప్పిండు. ఇక మన అశ్విని ఏమో దండం పెట్టింది అన్నట్టు, షోరూమ్లో ఉంటాయి కదా బొమ్మలు అట్లా దండం పెడతాను నేనని చెప్పింది. ఇది ఒకటి మాట్లాడుకున్నారు. ఇక దీంతో పాటుగా మనకి ప్రిన్స్ యావరు రతిక అండ్ రతిక ప్రిన్స్ యావర్ బొచ్చనే మాట్లాడుకున్నారు. అదే అలా జంట తిరుగుతూనే ఉంది, వీళ్ళిద్దరు జంట పక్షులకే తిరుగుతారు. అఫ్ కోర్స్ ఈ జంట పక్షులకే మనకి రతిక ప్లేస్లో మనం సుబ్బుని చూసినాం, నైనీని చూసినాం, పూజాని చూసినాం, పూజ తక్కువలే కానీ నైనీని చూసినాం, సుబ్బుని బాగా చూసినాం, రతికానే అంతకుముందు చూసినాం, అంతకంటే ముందు ఒక 2-3 రోజులు దామిని చూసినాం, అంతకంటే ముందు మన కిరణ్ రాతోని కూడా చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ రతికాతో ఈ అచ్చిక బుచ్చికలు ఆడుతూ ఉంటూ తిరుగుతూ ఉంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతా తుమ్మ్రి ఏం లేదు, రతికని ఎలిమినేట్ చేసి అద్భుతమైన ఘట్టం అని అనుకోవాలి. ఓకే ఆ తర్వాత టేస్టీ తేజ ప్రిన్స్ పల్లవి ప్రశాంత్ నన్ను ఆటలోకి వెళ్ళి తీసేసింది నువ్వే కదా అని టేస్టీ తేజ దగ్గర పోయి అడుగుతాడు. అడిగితే రే ఇది గ్రూప్ డెసిషన్ రా, రే నెక్స్ట్ వీక్ నామినేషన్ ఎత్తమైంది, వద్దురే నేను అన్డిజర్వింగ్ అంటే నామినేషన్లు ఎత్తాం, నేను కాదురా అన్నది అని చెప్పి అక్కడ బతిలాడుతారు. ఆ గౌతమ్ కృష్ణ కూడా నేను కాదురా అందరం కలిసి డెసిషన్ తీసుకున్నాం అని చెప్పి గౌతమ్ కృష్ణ కూడా చెప్తాడు. అందరికందరూ అదే చెప్తారు పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండాల్సి వస్తుంది కదా అని భయంతో. పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ శివాజీ వీళ్ళు ముగ్గురు కూడా డెడ్ది ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసిరు. అక్కడ శోభాశెట్టి కూడా వచ్చి నేను కూడా స్ట్రాంగ్ ప్లేయర్నే కదా, స్ట్రాంగ్ ప్లేయర్నే తీసేసారు, స్ట్రాంగ్ ప్లేయర్నే తీసేసారు అంటే మా టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అని అంటే ప్రిన్స్ యావర్ అని చెప్తాడు. ఇది శోభాశెట్టికి శివాజీ అన్న చెప్పిన తర్వాత ఆ తర్వాత సెకండ్ ఎవరు అని అంటే సెకండ్ లేదు వాడే స్ట్రాంగ్ ప్లేయర్ వాడే తీసేది అని అంటారు. అంటే నేను ఆడట్లేదా అన్నది. ఓ అమ్మ ఇది నామినేషన్ పాయింట్ అవుతుంది శివాజీ, ఓ అమ్మ ఇది నామినేషన్ పాయింట్ అవుతుంది ఇప్పుడు. లేదమ్మా సెకండ్ గురించి చెప్తలేను, నేను ఫస్ట్ గురించి చెప్తున్నా, సెకండ్ నువ్వే అంట. ఆమె కూడా డెడ్ వేసుకుంది నేనే స్ట్రాంగ్ అని చెప్పి ఫుల్ ఖుషి అవుతుంది. నెక్స్ట్ రౌండ్లో తీసి పారేయాలి కాబట్టి
ఆ తర్వాత ఇది జరిగిన లైవ్ ముచ్చట చాలా ముచ్చట చెప్పినా కదా. సో ఇట్లా ఇట్లా లైవ్ జరుగుతూ ఉందబ్బా ఖతర్నాక్ ముచ్చట్లతోటి. సో ఇది మ్యాటర్, నచ్చిన లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు చెప్తాను, మళ్ళీ ఒకటికి 10 సార్లు చెప్తాను. సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండుర్రి, గంట కొడుతూనే ఉండుర్రి. అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తాం, మరి అన్సబ్స్క్రైబ్ అయిపోద్ది అని చెప్పి అంటారా ఇది ఉపదేశి? అట్లా కాదు, వీలైతే మీరు ఇంకా ఇంకెవరైనా దొరికితే ఇంకొకరు త్రూ ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుర్రి. మనకు లక్ష నిండాలబ్బా అంతే, ఏం లేదు. లక్ష మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కావాలి. ఈ 2-3 అంటే ఐ మీన్ ఈ వారం రోజులలో, ఈ 10 రోజులలో అయిపోలేదు కథ. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.